కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ రోజు 9వ తేదీ శుక్రవారం ఉదయం వసంతోత్సవాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధి బుద్ధి సమేతుడైన వినాయక స్వామిని పురోహితుల గుండా ఊరేగించారు. అనంతరం గుడి ఎదురుగా ఉన్న కోనేరులో స్వామివారికి చక్రస్నానం చేయించారు. నేటి సాయంత్రం రోజు ధ్వజారోహణతో అధికారిక బ్రహ్మోత్సవాలు ముగుస్తున్నాయి. అనంతరం రేపటి నుండి ప్రత్యేక బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ యువ సురేష్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మోహన్ రెడ్డి, స్థానిక సర్పంచ్ శాంతి సాగర్ రెడ్డి, ఆలయ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి నే నమః. కాణిపాక క్షేత్రం నందు గత 9 రోజులుగా జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాలు నేటితో ధ్వజ అవరోహణంతో ముగుస్తాయి. అలాగే రేపటి నుంచి కూడా ప్రత్యేక ఉత్సవాలుగా పేర్కొన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. స్వయంభూగా వెలిసి చిన్న ఏతపబావిలో ఉద్భవించి దినదిన ప్రవర్ధమానమవుతున్నటువంటి శ్రీ స్వామివారు భక్తాదుల్ని రక్షించుటకై ఈ క్షేత్రంలో స్వయంభూగా వెలిసి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉన్నారు. ఈ యొక్క క్షేత్రం నందు ఆదిపూజ్యుడు సర్వ విఘ్నహరుడైనటువంటి శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారు భక్తులందరినీ కూడా కటాక్షిస్తూ భక్తులకు కొంగు బంగారమై ఉన్నారు. నేడు ధ్వజ అవరోహణం, అలాగే రాత్రి ఏకాంత సేవ కార్యక్రమంతో ఈరోజు ముగుస్తుంది. తదుపరి రేపటి నుంచి ప్రత్యేక ఉత్సవాలుగా పేర్కొనేటువంటి కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవంగా కూడా అవి కూడా జరుగుతాయి. కావున భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించి వారి యొక్క కృపా కటాక్షాల్ని పొందవలసిందిగా కోరుచూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.